Hi friends, welcome to Raji's Kitchen Paradise. I am Raji. Mana intlo indoor lo penchukune water plants ni ela clean chesukovalo meeku kosam teesukochina chinna chinna tips ela undayo ee roju nenu meeku teliyajestanu. Manam lucky bamboo daggara nunchi start cheddam. Chusaraga ila pingani bowl lo నేను దీన్ని డెకరేట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు దీన్ని నేను ప్లేసెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. సరిగ్గా వాటర్ చాలా తక్కువ ఉంది. నేను మీకు తెలియడం కోసం దీన్ని కొద్దిగా లేట్గా వాటర్ చేంజ్ చేసుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్ పైన కొద్దిగా ప్లేస్ ఉంది, దాని మీద నేను డెకరేట్ చేశాను. వేస్ట్ బాటిల్స్ని తీసుకుని మన ఇట్లాంటి ఇలా డెకరేట్ చేశాను. ఇది కూడా సందేహంగా పెరుగుతుంది. చూసారు ఇలా వాటర్లో మన ఇట్లాంటి బాగా డెకరేట్ చేసుకోవచ్చు. కూర్చోండి. కంఫర్ట్ బాటిల్ నేను దీన్ని ఇలా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టి వాటర్ వేసి మన ఇట్లాంటి డెకరేట్ చేశాను. దీన్ని కూడా డెకరేట్ చేస్తాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది డ్రింక్ బాటిల్. దీనిలో కూడా మనీ ప్లాంట్, ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ కూడా పెట్టాను. ఇది కూడా ఒక రకమైన పాకే జాతి ప్లాంట్ అనమాట. దీన్ని కూడా నేను ప్రాపరిగేట్ చేద్దామని ఇందులో పెట్టాను. దీన్ని వేరు చూద్దాం. సార్ చూసారా, ఇప్పుడు వీటిని నేను సాయిల్లో ప్రాపర్గా చేస్తాను. చూడండి, చిన్న డ్రింక్ బాటిల్ కూడా నేను ఇలా డెకరేట్ చేశాను. నేను కప్స్ కోసం ఇలా సపరేట్గా హ్యాంగింగ్ చేయించుకున్నాను. దానికి ఇలా ఈ బాటిల్ని హ్యాంగ్ చేశాను. క్లీనింగ్ చూద్దాం. సరే, నేను 1 వీక్ అయింది. మ్యాక్సిమం 3-4 డేస్ కల్లా ఈ వాటర్ మారుస్తూ ఉండాలి, లేకపోతే ఇదిగో ఇలా డస్ట్ వచ్చేస్తుంది. దీనికి కూడా హెల్దీగా ఉండదు. సో 3-4 డేస్ కంపల్సరీ వాటర్ చేంజ్ చేయాలి. ఇండోర్ ప్లాంట్స్కి మ్యాక్సిమం మినరల్ వాటరే వాడాలి, సాల్ట్ వాటర్ యూజ్ చేయకూడదు. సాయిల్లో ఉండే మినరల్స్ వాటర్లో అంతగా ఉండవు కాబట్టి మనం వాటర్ని మ్యాక్సిమం 3-4 డేస్ కల్లా చేంజ్ చేసేస్తూ ఉండాలి. చూసారుగా, ఇది నేను 1 మంత్ బ్యాక్ తీసుకొచ్చాను. రూట్స్ బాగా వచ్చాయి, లీవ్స్ కూడా వస్తున్నాయి. మనం ఈ ప్లాంట్ని 1 వీక్ ఒకసారి రొటేట్ చేస్తూ ఉండాలి. చూసారుగా, నేను రొటేట్ చేయడం జరగలేదు, అందువల్ల ఇది ఇటు గ్రోత్ అయింది, ఇటు సైడ్ అంతగా గ్రోత్ అవ్వాల. ఇలా పెట్టి 1 వీక్ ఈ రకంగా పెడితే లైటింగ్లో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి. సరే, నేను మినరల్ వాటర్ యూజ్ చేస్తాను. వీటికి అవే యూజ్ చేయాలి. బాగా చీకట్లోనే ఎక్కువ వెలుతురులో కూడా ఉండనవసరం లేదు. ఇవి మ్యాక్సిమం ఈ లైటింగ్ సరిపోతుంది. ఇందులో కూడా మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇది కొద్దిగా బ్రేక్ అయిందని నేను ఇందులో కూడా డెకరేట్ చేసుకున్నాను.
ఇవి చిన్ని కప్స్ వీటిలో డైరెక్ట్ పెట్టకుండా ఇన్న గ్లాసెస్ పెట్టి నేను డెకరేట్ చేశాను. చూసారా, 1 వీక్ అయితే ఇలా అయిపోతుంది. అందువల్ల మనం తొందరగా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇది నేను పెట్టి 1.5 మంత్ అవుతుంది, రూట్స్ బాగానే వచ్చాయి. వీటి లీవ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి, రూట్స్ కూడా. చూసారా, ఇది గాజు సీసా. నేను ఇందులో కూడా ఇలా మనీ ప్లాంట్ని పెట్టాను. ఇది ఎలక్ట్రికల్ పైపు, 1 ఇంచ్ ఇది. దీన్ని ఇలా డెకరేట్ చేశాను. ఈ బాటిల్స్ నేను రోడ్ సైడ్ నుంచి తెచ్చాను. కొంచెం కూడా సిగ్గుపడకుండా తెచ్చేసుకుంటాను నేను. నాకు చాలా ఇష్టం ఇలా డెకరేట్ చేసుకోవడం. చూసారుగా, ఈ పురుగుస్ నేను ఇలా ఫెవికాల్తో స్టిక్ చేసి ఇలా రోడ్ చేశాను. దీన్ని ఇలా ముడివేశాను. చూడండి, చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఇంకొన్ని స్టోన్స్ కూడా వేసుకున్నాను. ఇది ప్లాస్టిక్ బాటిల్, దీంట్లో కూడా ఇలా కప్స్లో కన్నా ఇలా బాటిల్స్లో పెడితే రూట్స్ బాగా వస్తున్నాయి. నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను నిజం ఇది. దీన్ని కూడా ఆ విధంగానే క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా నేను ఇవి పెట్టి 2 వీక్స్ అయింది. పెట్టిగా రూట్స్ వస్తున్నాయి. మనీ ప్లాంట్ని ఎలాగా వాటర్లో పెట్టాలో ఒకసారి నేను చెప్తా. ఇదిలా తీసుకుని మనీ ప్లాంట్ మ్యాక్సిమం ఇలా క్రాస్గా కట్ చేయాలి. అప్పుడు వాటర్లో డెకరేట్ చేసుకోవాలి. వాటర్లో మునిగేంత వరకు లీవ్స్ ఉండకూడదు. చూసారుగా, నేను ఇక్కడ తీసేసాను. ఈ విధంగా ఇండోర్ వాటర్ ప్లాంట్స్ని చాలా ఈజీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు, గ్రో చేసుకోవచ్చు. చిన్ని చిన్ని కేర్ తీసుకుంటే చాలా హెల్తీగా పెరుగుతాయి. క్యాక్టస్ ప్లాంట్ని కూడా నేను ఇలా చేసుకున్నాను. సాయిల్లో వేసా. ఈ గ్లాస్ కొద్దిగా బ్రేక్ అయింది, దాంట్లో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను.
ఇలాంటి చిన్న చిన్న పాట్స్ లో కూడా మనం మనీ ప్లాంట్ ని డెకరేట్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది. నేనేం పెద్ద ఎక్స్పెక్టింగ్ కాదు, వీటిని పెంచుతూ ఉంటే అవే మనకి ఏ విధంగా పెంచాలో తెలియజేస్తాయి.